బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్ కేసులో నిందితుడికి సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా 15 మంది పోలీసులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే జూబ్లీహిల్స్ లో మరో ప్రమాదం వ్యవహారం బయటపడింది. ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రాహిల్ ను కాపాడేందుకు సహకరించిన అధికారులందరిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ, అప్పటి జూబ్లీహిల్ సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సుదర్శన్, చీఫ్ ఆఫీస్ ఐటీ సెల్ డీఎస్పీ రాజశేఖర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా, రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను విధుల నుంచి తొలగించగా పంజాగుట్ట ఠానాను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు అధికారుల వాంగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. దర్యాప్తులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ఎదుట రికార్డు చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం. మార్చి 17 జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహిల్ ను కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. కానీ ఇటీవల రాహిల్ తన కారుతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బారీకేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతన్ని తప్పించేందుకు సహకరించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై అనుమానాలు మొదలయ్యాయి. పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహారాష్ట నుంచి బాధితురాలను తీసుకొచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీ కుదుర్చుకుని వైద్య చికిత్స కోసం 2 లక్షలను బాధితురాలకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు రాహిల్ స్వయంగా వాహనం నడిపినా కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లో నమోదైన కేసు వ్యవహారంలో తనను అరెస్టు చేయొద్దని షకీల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22 వాయిదా వేసింది.